నకిలీ పాస్ పుస్తకాల ముఠాపై చర్యలు తీసుకోవాలి. నకిలీ పాస్ పుస్తకాల ముఠాపై చర్యలు తీసుకోవాలని పెదవర మండలం సంగారం గ్రామానికి చెందిన బాధితుడు ఊరే రామచంద్రయ్య, తండ్రి రాములు, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని, ఎస్పీ శివచంద్ర పవార్ని కోరారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తనకు సంగారం గ్రామంలోని తన వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 133/4 9 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉన్నాయని, అందులో 7 ఎకరాలు ఇతరులకు విక్రయించడం జరిగిందని అన్నారు. పక్కన ఉన్న భూమి యజమాని రామచంద్ర తండ్రి మదారయ్య దగ్గర 1 ఎకరం 20 గుంటలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. కాగా తన పాస్బుక్లో 4 ఎకరాలు 37 గుంటలకు బదులు 7 ఎకరాలు 18 గుంటలు చూపిస్తున్నట్టుగా తెలిపారు. నకిలీ పాస్బుక్లో ముద్రించుకొని భూమి తనది అని అంటున్నారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక మండల రెవెన్యూ అధికారి పరిశీలించి అతనిది నకిలీ పాస్ పుస్తకమని, అతని మీద కేసు ఫైల్ చేయాలని స్థానిక ఎస్ఐ సిఐకి లెటర్ ద్వారా పంపించినట్టు తెలిపారు. కాగా పోలీసు అధికారులు అతనిపై ఎటువంటి కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నట్టు తెలిపారు. అందువల్ల నకిలీ పాస్ పుస్తకాల ముఠాపై తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీని కోరారు. పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాలయాపన చేయడం వల్ల ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు ఇవయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం త్వరితగతిన ఆ పాస్బుక్ని రికవరీ చేసుకొని ఎవరైతే సృష్టించారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని, తొందరగా ఎవరైతే దీనిపైన ఎవరైతే నకిలీ పాస్బుక్లు సృష్టించారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అంటే మీరు నకిలీ పాస్బుక్లు అని మీరు చెప్తున్నారు, ఆరోపణలు దేనికోసం? ఆరోపణలు కాదండి, దానికి సంబంధించి మన దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ పైన మనం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్ అండి, అది నకిలీ పాస్బుక్ అని వాళ్ళు ధృవీకరించిన సర్టిఫికేట్, దానిపైన మనం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నామండి. జిల్లా కలెక్టర్ గారు ఏమన్నారు? జిల్లా కలెక్టర్ గారు ఎస్ఎస్ఓ పెద్దవర గారికి రిఫర్ చేశారు, ఎంక్వైరీ చేసి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎస్ఓ పెద్దవర గారికి సూచన చేశారు. ఎస్పీ గారిని కూడా కలిసామండి, ఆయన నోటీస్లో కూడా ఉంచాము. ఆయన కూడా దీనిపైన ఎంక్వైరీ, తగిన ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో అక్రమార్కుల్ని పక్క చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. మీ డిమాండ్ ఏంటి సార్? అసలు మా డిమాండ్ ఏం లేదు సార్, దీనివల్ల చాలా మంది ప్రజలకి, రైతులకి నష్టం జరిగే విధంగా ఉంది, అందుకోసం అని చెప్పేసి మనం ఇంకా మాలాంటి ఇంకెవరికి నష్టం జరగకుండా ఉండడం కోసం సార్. భూమి మీద లేనంత మాత్రాన భూమి మనకు సంబంధించింది కాకుండా పోదు. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు పోయిన దాన్ని ఆసరాగా చేసుకొని భూమి కబ్జాలోకి వచ్చి నకిలీ పాస్బుక్ పుస్తకాలు సృష్టించి ఈ భూమి మాది అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎస్ఐ గారు సిఐ గారు చేతిలో పట్టుకొని తనిఖీ వెరిఫై చేశారు, అదే టైంలో మేము వాళ్ళకి వివరించాము కూడా, అది నకిలీ పాస్బుక్, మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని కూడా కోరాము. బట్ దానిపైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది కాకుండా మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, ఏదైతే మాకు ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని రిటర్న్ ఇవ్వాలి అన్నట్టు, ఆ రిపోర్ట్ని తగిన విధంగా వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా కావాలన్నట్టు ఏదో అడుగుతున్నట్టు, ప్రయత్నం చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. అదే విషయం కలెక్టర్ గారికి కూడా వివరించాము, ఆల్రెడీ ఇచ్చిన రిపోర్ట్ మీద మళ్ళీ రిపోర్ట్ రిటర్న్ ఇవ్వాలి అని అడుగుతున్నట్లు ఏదైతే ఉందో సమాచారాన్ని కలెక్టర్ గారికి అందించామండి. తర్వాత 2 నెలల క్రితం ఇచ్చామండి రిపోర్ట్, పిటిషను 2 నెలల నుంచి ఇప్పటివరకు మినిమం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా, దాని మీద ఎటువంటి సమాచారం కూడా మాకు ఇవ్వకుండా, దాన్ని ఏదో కప్పిపుచ్చే విధంగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోండి అన్నట్టు వాళ్ళకి ఏదో చెప్పి పంపిస్తున్నారు, కానీ దాని మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. రైట్.